ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాల్ నడి తెలుసుకుందాం. వేణుగోపాల్ చెప్పండి, రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారు ఎలా నమ్మాలి? నమ్మించి ఓటేస్తే నట్టేటా ముంచారు. అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ ఇచ్చినప్పుడు చెప్పారు, చాలా వ్యాఖ్యలు కూడా చేశారు, కాంగ్రెస్ ని గెలిపిస్తే రైతు బంధుకు రామ్ రామ్ పెడుతుందని. అది అక్షరాల ఇవాళ నిజమైందని చెప్పేసి అనుకోవచ్చా? శోభన్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే మొదటి నుంచి కూడా చెప్పింది ఇదే విషయం ఒకటైతే, ఇంకో విషయం ఏంటంటే రైతుకు పెట్టుబడి అనేది దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ దీనిపై ప్రత్యేకంగా ఆలోచించి రైతు ఇతరుల దగ్గర అప్పులు తీసుకొని అప్పుల పాలు కావద్దు, పెట్టుబడి ప్రభుత్వమే ఇవ్వాలి. ఎందుకంటే రైతు అనేవాడు దేశానికి వెన్నెముక, రైతును మనం కాపాడుకుంటే ఏదైనా సాధించవచ్చు. రైతుకు తప్పనిసరిగా ఏదో ఒకటి చేయాలనే ఒక లక్ష్యంతో రైతు బంధు అనే ఒక బృహత్తర కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు తీసుకొచ్చింది. అదే కాకుండా ఒక రైతు కనుక సడన్ గా మరణించినా ఏ విధంగా అయినా చనిపోయినా కూడా రోడ్డు మీద పడద్దు వారి కుటుంబం అనే నేపథ్యంలో కూడా రైతు బంధుతో పాటు రైతు బీమా అనే ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి శోభన. ఎందుకంటే రైతు బీమా సమయం చూసుకుంటే 5 లక్షల రూపాయలు చనిపోయిన 10 రోజుల్లోనే వారి కుటుంబానికి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది. కానీ ప్రస్తుతము రైతు బంధు సంబంధం చూసుకుంటే దానికి పేరు మార్చినా కానీ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి ఏంటంటే, ఈసారి మేము ఇవ్వట్లేదు, సబ్ కమిటీ వేసాం, సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని మీద మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రైతులకు ఇచ్చేది, అంటే యాక్చువల్ అయితే టోటల్గా 70 లక్షల మంది రైతులు ఉంటారు, రైతులకు సంబంధించి చూసుకుంటే ఇచ్చేది చాలా చిన్న పెట్టుబడి. అయినా కూడా వీరు దీనిపై కూడా అంటే మీమాంస లెక్క వేస్తుంటే అంటే అర్థమేసుకోవాలి మనం. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన రైతాంగం అంతా కూడా 24 గంటలు కష్టపడుతూ ఉంటారు, ఎవరిపై కూడా ఆధారపడరు. వారు ఇచ్చే దాని అంటే ముఖ్యంగా రైతన్న 24 గంటలు కష్టపడ్డా కూడా పంట వచ్చినాక కూడా దాన్ని అమ్ముకోవాలంటే కూడా చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయడం, అంటే ప్రతి చోట ప్రతి గ్రామానికి సంబంధించి కూడా ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయడం కాదు, చివరి గింజ వరకు కూడా కొని వాళ్ళు రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం చూసుకుంటే రైతులకు సంబంధించి చూసుకుంటే వడ్లు వస్తున్నాయి, కానీ ప్రస్తుతం అయితే ఐకేపీ సెంటర్లకు సంబంధించినటువంటి ఎన్ని పెడుతున్నారు అనేది అయితే ఇప్పటివరకు తెలియదు. ఇంకోవైపు వర్షాలు, అకాల వర్షాలు వస్తున్నాయి, మరోవైపు వడగండ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే రైతాంగానికి సంబంధించి చూసుకుంటే టార్పాలిన్ ఇవ్వాలి, అవి లేవు. మరోవైపు రైతులకు సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమం ముందస్తుగా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. రైతాంగమే కాకుండా ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంత పంట వస్తుంది, ఎన్ని గన్ని బ్యాగులు అవసరం ఉంటాయి వీరికి, ఎంత వేణుగోపాల్ రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ రైతు రుణమాఫీ విషయంలో కూడా రైతులకు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు రైతు భరోసా కోసం కూడా రేపు అన్ని మండల కేంద్రాలు కూడా నిరసనలు తెలపాలని ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఎలాంటి నిరసనలు చేపట్టే అవకాశం ఉంది? ఇప్పటికే పలు చోట్ల సీఎం దిష్టి బొమ్మను కూడా దహనం చేసి సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రేపటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? శోభన్, మీరు చెప్పింది 100%. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రైతాంగం పట్ల అంటే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని దృష్టిలో ఉంచుకొని రేపు మొత్తం అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టాలి. ఇంకోవైపు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మీకు సపోర్ట్ ఉంటారని చెప్పి చెప్పిన నేపథ్యం ఒకటైతే, ఇప్పటికే జిల్లాకు సంబంధించి ప్రతి చోట కూడా రైతాంగం అంతా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది శోభన్. ఎందుకంటే రైతులు లక్షల రూపాయలు కాదు ఇచ్చేది, మామూలు పెట్టుబడి, పెట్టుబడి సహాయాన్ని కూడా ప్రభుత్వం కనుక నిలిపివేస్తే తమకు ఇచ్చే పెట్టుబడి అంటే వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు, ఇచ్చిందా పోయినసారి కూడా లాస్ట్ టైం కూడా ఇచ్చింది 7500 కోట్లు అంటే 10,000 రూపాయలు చొప్పునే వచ్చేది. అంటే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎటువంటి పెట్టుబడి సాయం ఇప్పటివరకు అందించలేదు, కానీ ఇప్పుడు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇంకోవైపు చూసుకుంటే ఇటు రైతులకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు, జాతీయ ఉపాధి హామీ కూలీలకు ఇస్తామని చెప్పింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది సబ్ కమిటీ వేశాం, సబ్ కమిటీ వచ్చిన తర్వాత అది చెప్పిన దాన్ని బట్టి మేము ఇస్తామని చెప్తున్న నేపథ్యం, అసలు ఇస్తారా ఇవ్వరో తెలియదు. ఇంకోవైపు ఈ నేపథ్యంలోనే రైతాంగం అంతా కూడా ముఖ్యంగా రైతులు ఎప్పుడు కానీ మౌనంగా ఉంటారు, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం రైతాంగం తమ ప్రతాపం చూపెట్టే అవకాశం స్పష్టంగా ఉంటుంది శోభన్. ముఖ్యంగా అంటే ఈ రోజు కనుక ఈ రైతాంగానికి అంటే మొదటి నుంచి కూడా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు వారికి సహాయ సహకారం అందిస్తున్నటువంటి నేపథ్యం, కానీ ఒకేసారి దాన్ని బంద్ చేసిన నేపథ్యంలో రైతులంతా కూడా ఆత్మ న్యూనత భావంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే రైతు సంఘాలు కావచ్చు, రైతు నాయకులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే
ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో హామీలు అయితే ఇచ్చింది కానీ ఇచ్చే పెట్టుబడి అంటే గతంలో ఇచ్చినటువంటి రైతు బంధుకు సంబంధించిన దాన్ని కూడా మేము ఇస్తాం ఇవ్వమనే మీమాంసలు పెట్టడము దాన్ని మేము ఇప్పుడు ఇవ్వట్లేదు సబ్ కమిటీ వచ్చినాక ఇస్తాం అని చెప్పిన నేపథ్యంలో రైతాంగం కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి తోడుగా ఉంది ముఖ్యంగా చూసుకుంటే నాడు మునిగే ఎల్లయ్య అని చెప్పి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించి చూసుకుంటే అటు ఎరువుల కోసం కావచ్చు విత్తనాల కోసం కావచ్చు లైన్లలో నిలబడిన పరిస్థితులను గతంలో చూసినటువంటి సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పోగొట్టాలనే ఉద్దేశంలో గతం ఉన్నటువంటి మాజీ సీఎం అంటే ఎట్టి పరిస్థితుల్లో వీరికి రైతాంగాన్ని మనం ఆదుకోవాలి రైతాంగానికి పెట్టుబడి పెట్టాలని అదొకటే కాకుండా రైతు బంధు రైతు బీమా ఎరువులు సకాలంలో అందించడం సకాలంలో విత్తనాలు అందించడం ఆనాడు ఆదుకుంటే ఈనాడు ఇచ్చే రైతు బంధు సంబంధించినటువంటి దాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పిన నేపథ్యంలో రైతులు కూడా పెద్ద ఎత్తున నిరాశ నిస్పృహలు ఉన్నారని చెప్పొచ్చు అంటే రేపు ఇచ్చినటువంటి ప్రతి మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేసేందుకు కూడా సంసిద్ధులు అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.